ఎబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానేనండి జనరల్గా విదేశీ సంస్థలకు పంపిస్తుంటారు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తారు అనగానే ఒక చెడుభిప్రాయం అనేది చాలామందిలో ఉంటుందండి పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ కన్సల్టెన్సీ అనగానే కానీ అటువంటి ధోరణి నుంచి బయటకు తీసుకొచ్చి ప్లస్ అదేవిధంగా ఉచిత విద్య కాన్సెప్టు పలానా కంట్రీలో పలానా దేశాల్లో పలానా రాష్ట్రాల్లో పలానా యూనివర్సిటీస్లో ఉంటుంది ఆ కాన్సెప్ట్ని కనిపెట్టి యూరప్లో ఉచిత విద్య అనే కాన్సెప్టు మన విదేశ్ కాన్సర్స్ నుంచి గత పన్నెండు సంవత్సరాలుగా దాదాపుగా పదివేల మందికి పైగా మేము పంపించగలిగామండి కానీ ఎవరైనా సరే దూర విద్య అదే విదేశీ విద్య అనగానే పేరెంట్స్లు ఉండే చిన్న భయం ఏంటంటే ఎబ్రాడ్ పంపించాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి సమస్య మన ఫ్యామిలీ ఎఫర్ట్ చేయలేదు అనే ధోరణితోటి పిల్లలు కూడా ఏంటంటే ఆ యొక్క డ్రీమ్ని కళల్ని సాకారం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ విదేశం నుంచి ఆ ధోరణి నుంచి మేము బయట తీసుకొచ్చి విదేశ విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది మన ఇండియన్ ఐఐటీస్ కన్నా కూడా మంచి యూనివర్సిటీస్లో అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫీజు ఎవరు నమ్మరండి ఉచిత విద్య అంటే చాలా మంది ఈవెన్ మేము కాలేజీలో సెమినార్స్ ఇస్తుంటాం పేరెంట్స్ని గైడ్ చేస్తుంటాం స్టూడెంట్స్ని గైడ్ చేస్తుంటాం చాలా మంది మేము చెప్పిన తర్వాత నిజమే అని చెప్పేసి ఎందుకంటే మా యూట్యూబ్లో కూడా చాలామంది యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి స్టూడెంట్ టెస్ట్ మోనియల్స్ ఉంటాయి లైక్ విధంగా మేమేం చేస్తుంటాం అంటే ఎవ్రీ ఇయర్ కూడా యూరోప్ కంట్రీస్ వెళ్తుంటాం అక్కడ యూనివర్సిటీస్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ మేము ట్రైన్ అప్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఏంటంటే స్టూడెంట్కి మేము చెప్పే ముందు ప్రాక్టికల్గా మాకు తెలియాలి ఎందుకంటే మా హైదరాబాద్ కన్సర్స్ లైక్ విదేశ్ కన్సర్స్ సాయినాథ్ గారు కానీ శశి గారు కానీ లైక్ కర్ణాటక రీజియన్స్ శివా గారు కానీ లైక్ చెన్నై రమేష్ గారు కానీ మేమంతా కూడా యూరోప్లో ఎంఎస్ చేసి అక్కడ ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇదే విధంగా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ప్రతి సెమిస్టర్లో లేటెస్ట్ కోర్సెస్ ఎలా అప్డేట్ చేస్తారు ఇవన్నీ కూడా మేము తెలుసుకుని తర్వాత స్టూడెంట్స్కి ట్రైన్ అప్ చేస్తూ ఉంటాం సో ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ని మేము డెవలప్ చేసి సక్సెస్ఫుల్గా నడిపించగలుగుతున్నాం అండి చాలా హ్యాపీగా ఉన్నాం మరి జిఎస్ రావు గారు మీరు విదేశీ విద్య అనగానే యూరోప్ని ఎందుకు ఎంచుకున్నారు కారణాలు ఏంటి జనరల్గా అండి విదేశీ విద్య అనగానే మన ప్రతి మనిషి యొక్క సైకాలజీ మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏనీ రాష్ట్రం ఏ స్టేట్లో అయినా సరే ఏంటంటే దూర విద్య లైక్ విదేశీ విద్య అనగానే మన మైండ్లోకి వచ్చేది అమెరికా కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇటువంటి దేశాలు జనరల్గా ఎందుకంటే ఈ దేశాలు చదువుకోవాలి అంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి విద్యార్థి కూడా పేరెంట్స్ కూడా చదువును మనం డబ్బు పెట్టి కొనుక్కుని చదువుకోవాలి అక్కడ ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ వెళ్ళి చదువుకోవాలంటే వీ హావ్ టు పే ద ట్యూషన్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ పే చేయాల్సే పరిస్థితులు కొన్ని ఫ్యామిలీస్కి ఉంటాయి చాలామందికి ఏంటంటే అరుదు ఇవాళ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన రీజియ రీజనల్ కాలేజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన పా రీజియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏంటంటే గ్రామాల్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటూ ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజెస్లో అనగానే అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే ఏమంటే కొంచెం భయం ఉండేది ఫైనాన్షియల్గా మనం పెట్టలేమని చెప్పేసి సో అందుకని ఏంటంటే మేము తీసుకున్న ఈ కాన్సెప్ట్ ఏంటంటే విదేశ విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి మంచి కోర్సులు ఉన్నాయి టెక్నాలజీ పరంగా ఇంజనీరింగ్ పరంగా లైక్ రేపొద్దున సెటిల్మెంట్ పరంగా జాబ్స్ పరంగా ఎర్నింగ్స్ పరంగా కంట్రీ పరంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఉండే సైకాలజీ ఎలా ఉంటుందంటే దూర విద్య లైక్ విదేశీ విద్య అనగానే సెక్యూరిటీ ఎలా ఉంటుందో పిల్లలకి అక్కడ వెళ్ళి చదువుకోవాలంటే కనుక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెయిన్గా ఆలోచిస్తూ ఉంటారండి సో అందుకని ఏంటంటే ఈ కంట్రీస్ పక్కన పెట్టి మేము అసలు యూరప్ అనే కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్లో జర్మనీ ఇటలీ లైక్ ఫ్రాన్స్ లైక్ నార్వే స్వీడన్ ఆస్ట్రియా ఇలాంటి కంట్రీస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మన ఇండియన్ ఐఐటీస్ కన్నా టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో ఉంది అదేవిధంగా ఏ కంట్రీ కూడా మనం చదువుకోవడానికి వెళ్తే లివింగ్ అండ్ ఫుడ్ ఎక్స్పెండిచర్ అంటే తినటానికి ఉండటానికి స్కాలర్షిప్ ఇవ్వరండి ఇచ్చే ఏకైక దేశం ప్రపంచంలోనే ఇటలీ కంట్రీ బేస్డ్ ఆన్ అవర్ ఎకనామికల్ స్టాండర్డ్స్ అంటే మనం ఎకనమికల్గా పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అని కొన్ని టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మేము ప్రొడ్యూస్ చేసి ఆ స్కాలర్షిప్ ప్రాసెస్ కూడా మేమే చేస్తాం సంవత్సరానికి ప్రతి విద్యార్థికి ఐదు వేల రెండు వందల యూరోలు వరకు స్కాలర్షిప్ ఇస్తారంటే ఎవరు నమ్మరండి ఎందుకంటే జీరో నుంచి నాలుగు వందలు ఐదు యూరోలు చాలా అతి తక్కువ ఫీజు అంటే మన కరెన్సీలో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు మ్యాక్సిమం అండి అవి కాకుండా తినటానికి ఉంటాను కూడా గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది కాబట్టి స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ మీద ఫోకస్ పెట్టి చదువు నెగ్లెక్ట్ చేయకుండా హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు అనమాట ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మేము స్టేజ్ బై స్టేజ్ స్టెప్ బై స్టెప్ పేరెంట్కి కానీ స్టూడెంట్కి కానీ కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి డిఫరెన్స్ మేము ఈజీగా చెప్పగలుగుతున్నాం జిఎస్ రావు గారు అసలు యూరోప్లో కానీ ఇట్లీలో కానీ జర్మన్లో కానీ చదువుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయో చెప్పడం జరిగింది కదా ఇప్పుడు మీరు మరి మీ సంస్థ ద్వారా విద్యార్థులు ఎవరైనా కానీ భారతీయ విద్యార్థులకు కానీ అక్కడ వెళ్ళి కనుక చదివితే మీరు ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ ఏంటి థ్యాంక్ యూ అండి మంచి క్వశ్చన్ అడిగారు సో జనరల్గా మా దగ్గరికి స్టూడెంట్స్ వస్తూ ఉంటారండి ఫస్ట్ రాగానే స్టూడెంట్ యొక్క ఇంటెన్షన్ తెలుసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేమేదో సింపుల్గా మేము చేసేది ఏదో ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేయండి స్కాలర్షిప్ వస్తే వచ్చేయండి అలా చెప్పమండి ఎందుకంటే పేరెంట్స్ వచ్చినా స్టూడెంట్స్ వచ్చినా వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు అమెరికా వెళ్దాం అనుకుంటున్నారా కెనడా వెళ్దాం అనుకుంటున్నారా ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే యూరోప్ వెళ్దాం అనుకుంటున్నారా వెళ్తే కనుక డిఫరెన్స్లు ఏంటి ఎందుకంటేనండి ఇక్కడ మనం మెయిన్గా ఆలోచించాల్సింది ఫస్ట్ అబ్రాడ్ ఇల్లు చదువుకోవాలి అంటే మన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ పరిస్థితి ఏంటి మనం ఫైనాన్షియల్గా పెట్టగలమా లేదా సెకండ్ అది పేరెంట్స్ సంబంధించిన విషయం సెకండ్ స్టూడెంట్స్ సంబంధించిన ఏంటంటే యూనివర్సిటీని బట్టి కంట్రీని బట్టి కోర్సును బట్టి జీఆర్ఈ రాయాలి మంచి స్కోర్ రావాలి టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ రాయాలి మంచి స్కోర్ రావాలి దెన్ ఏంటంటే మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఈ విధమైనటువంటి కాన్సెప్ట్లన్నీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మేము చేసి అబ్రాడ్ ఎడ్యుకేషన్లో యుఎస్కే యూకే కెనడా ఆస్ట్రేలియా అన్నీ ఒక పక్కన పెడితే యూరోప్ కంట్రీస్లో ఏంటంటే మీరు వెళ్ళి చదువుకోవాలంటే నో జియరి నో టోఫెల్ నో ఐఎల్స్ ఎటువంటి సర్టిఫికేషన్లు అవసరం లేదండి ఓన్లీ స్టూడెంట్ దగ్గర కావాల్సింది ఏంటంటే మంచి కమ్యూనికేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి కమ్యూనికేషన్ వీక్గా ఉంటున్నారు సో మేము ద డే వన్ ఆన్వర్డ్స్ ఎప్పుడైతే స్టూడెంట్ మా దగ్గరికి అడ్మిషన్ ప్రాసెస్కి వచ్చాడో ద డే వన్ ఆన్వర్డ్స్ కొంచెం కమ్యూనికేషన్ డెవలప్ చేసుకున్నామ్మా కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి జనరల్ నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు వెళ్ళే కంట్రీ గురించి కానీ మీరు వెళ్ళే యూనివర్సిటీ గురించి కానీ మీరు వెళ్ళే కోర్సు గురించి కానీ ఫెమిలియర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే వీళ్ళకంటే వీసా ఎంట్రీ ఉండదండి ఓన్లీ ఏంటంటే ప్రీ ఎన్రోల్మెంట్ వీసా అని ఉంటుంది అంటే అడ్మిషన్ వచ్చిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు డ్రాప్ వీసా వీసా డ్రాప్ చేసే ముందు వీళ్ళు కాన్సల్టేట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక టూ త్రీ మినిట్స్ పర్సనల్ ఇంట్రాక్షన్ ఉంటుంది ఆ ఇంటరాక్షన్లో వీళ్ళని అడిగేది సింపుల్గా స్టూడెంట్ కమ్యూనికేషన్ ఎలా పెర్ఫామ్ చేయగలుగుతున్నాడు ఇంగ్లీష్ అర్థం అవుతుందా లేదా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడా లేదా వెళ్ళే కంట్రీ గురించి కానీ వెళ్ళే యూనివర్సిటీ గురించి కానీ వెళ్ళే కోర్సు గురించి కానీ పూర్తిగా అవగాహన ఉందా లేదా అనేది వాళ్ళ ఒక టూ త్రీ టైప్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటంటే స్టూడెంట్ కాన్ఫిడెంట్గా నిదానంగా స్లోగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలిగితే సో యాడెడ్ అడ్వాంటేజ్ టు గెట్ వీసా ఎందుకంటే ఏంటంటే చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి ఆ కంట్రీస్ చాలా వెల్కమ్ చేస్తాయి సో ఇదే విధంగా ఏంటంటే మేము స్టూడెంట్ యొక్క సైకాలజీ తెలుసుకుని వాళ్ళు ఏ కంట్రీ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నారు ఏ కోర్సెస్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నారు ప్లస్ ఏ టెక్నాలజీ పరంగా ఇంట్రెస్ట్గా ఉన్నారు ప్లస్ వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ ఏంటి ఇవన్నీ మేము తెలుసుకున్న తర్వాతే వీ కెన్ స్టార్ట్ కౌన్సిలింగ్ అప్పుడు మేము ఆ కంట్రీలో యూనివర్సిటీస్ ఈ విధంగా ఉంటాయి స్టాండర్డ్స్ ఈ విధంగా ఉంటాయి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈ విధంగా ఉంటుంది జనరల్గా ఏంటంటే యూరోప్ కంట్రీస్ అంటే మీరు ఒక్కటేనండి సింపుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫస్ట్ పేరెంట్స్ ఏంటంటే అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉంటేనే ఏ కంట్రీ ఈ దేశాల్లో ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క యూనివర్సిటీ కూడా మినిమం హండ్రెడ్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం థౌసండ్ ఇయర్స్ ప్లస్ ఏజ్డ్ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ బలోనియా ఎయిటీస్ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీ అంటే మనం జనరల్గా ఇంజనీరింగ్ జాయిన్ ఏమనుకుంటాం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఓల్డ్ కాలేజ్ అంటే అబ్బో బో గొప్ప కాలేజీ స్టాండర్డ్స్ బాగుంటాయి అనుకుంటాం ఇలాంటిది ఇక్కడ మీకు వందల వేల సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్లో మేము అడ్మిషన్ ప్రాసెస్ చేస్తాం ఎందుకంటే వీ హావ్ అఫీషియల్ రిప్రజెంటేషన్ విత్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇన్ ఇటలీ అపార్ట్ ఫ్రమ్ ఇటలీ ఏంటంటే జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ నార్వే కానీ స్వీడన్ కానీ ఆస్ట్రియా కానీ ఈ విధంగా ఏంటంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ తోటి డైరెక్ట్ వీ హావ్ అఫీషియల్ రిప్రజెంటేషన్ అందుకేనండి స్టూడెంట్ ప్రొఫైల్ని బట్టి స్టూడెంట్ యొక్క ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ని బట్టి వీ కెన్ అప్లై మినిమం టెన్ టు ఫిఫ్టీన్ యూనివర్సిటీస్ అట్ ఎనీ కాస్ట్ ఏంటంటే వాళ్ళ బ్రాంచ్ రిలేటెడ్గా ఎందుకంటేనండి ఇవాళ మేము లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా అక్కడ పంపిస్తున్నాం అంటే ప్లస్ టూ తర్వాత ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఇంజనీరింగ్ కూడా ఏంటంటే ఒక టెన్త్ తర్వాత ఇంటర్ చదవాలి ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చదవాలి అని ఒక ధోరణి అంతే ఎందుకంటే మనం చదివే టెక్నాలజీ డిఫరెంట్గా ఉంటుంది ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువైపోయి ఇంజనీరింగ్ కూడా ఒక వాల్యూ లేకుండా అయిపోయిందండి అందుకని అక్కడ మేము బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ పంపిస్తుంటే కూడా డే బై డే ఇయర్ బై ఇయర్ మేము ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్కి పంపించినప్పుడు ఏంటంటే బ్యాచ్కి పది మంది పదిహేను మంది ఉండేవాళ్ళు ఇవాళ మేము దాదాపుగా రెండు వందల నుంచి మూడు మూడు వందల మంది కేవలం బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పంపిస్తున్నాం ఆ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ బ్యాచిలర్స్ ఇన్ డేటా సైన్స్ బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ ఇన్ సస్టైనబుల్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అంటే సివిల్ రిలేటెడ్ మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బ్యాచిలర్స్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్ బ్యాచిలర్స్ ఇన్ బయో సైన్సెస్ ఈ విధంగా ఏంటంటే అక్కడ మీకు బ్యాచిలర్స్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్లో ఓన్లీ త్రీ ఇయర్స్ అండి సో ఇక్కడ ఏంటంటే మీకు పబ్లిక్ ఫండెడ్ గవర్నమెంట్ యూనివర్సిటీ అనగానే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియాలో ఐఐటి ఐఐటీలో సీట్ వస్తే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ యొక్క ఎలా ఉంటుందండి వాళ్ళ యొక్క ఫీలింగ్ అబ్బా ఐఐటీలో సీట్ వచ్చింది మన లైఫ్ సెటిల్ అయిపోద్దిగా అని చాలామందికి ఉంటుంది ఐఐటీ కన్నా కూడా ర్యాంకింగ్ పరంగా స్టాండర్డ్స్ పరంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా ల్యాబ్స్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏజ్డ్ యూనివర్సిటీస్లో అటువంటి యూనివర్సిటీస్లో మేము అడ్మిషన్ తీసుకొస్తాం